ఇండియా లాంచ్ చేసినటువంటి శ్రీ తలసాని యాదవ్ గారు మినిస్టర్ గారికి ధన్యవాదాలండి. అలాగే సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ మాకు డైరెక్టర్ గారిని ఓటీటీలో రిలీజ్ చేయండి సార్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ సార్ థియేటర్లోనే ఈ సినిమా యొక్క క్వాలిటీ కానీ సినిమా యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయని చెప్పి సార్ ఇప్పటిదాకా వెయిట్ చేసి థియేటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది థియేటర్కి త్వరలో రిలీజ్కి రాబోతోంది. అలాగే జనరల్గా ఈ కరోనా టైంలో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సినిమా థియేటర్లు మూసేస్తున్నారు, తర్వాత లేట్గా సినిమా థియేటర్లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ మిగతా ప్లేసులు అన్నింటికన్నా సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది థియేటరే. ఖచ్చితంగా మీరు థియేటర్లకు రండి, థియేటర్లోనే ఈ సినిమా చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. అలాగే మన డైరెక్టర్ గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ డైరెక్టర్ అంటే కూడా బెస్ట్ రీసెర్చ్ స్కాలర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక శ్మశానంలో ఆయన చేసిన రీసెర్చ్ కానీ, ఒక దేవుడికి సంబంధించిన టెంపుల్స్లో ఆయన చేసిన రీసెర్చ్ కానీ, సైంటిస్ట్గా ఆయన చేసినటువంటి రీసెర్చ్ కానీ, మూడింటిని కలిపి ఏదో అద్భుతమైన పాయింట్ని తీసుకుని అసలు మేము చూసి కూడా మేము చేసిన వాళ్ళు మేము కూడా థియేటర్లో చూస్తే చాలా ప్రివ్యూ చూసినప్పుడు షాక్ అయిపోయాం. ఆ కామెడీ ఏదో సెపరేట్గా అతికిచ్చినట్టు కామెడీ కానీ, ఏదో హీరోతో చేసిన కామెడీ కానీ అలా కాకుండా ఒక కథలో ఈ కామెడీని పండించిన విధానం చూస్తే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుంది అనుకున్నాము. థ్యాంక్స్ టు డైరెక్టర్ కుమార్ జానకిరామ్ గారు. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి మండల్. ఈరోజు మన మూవీ జిఎస్టీ ట్రైలర్ లాంచ్ అయింది అండ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ లాంచ్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా క్యూరియస్గా ఉన్నారు, బికాజ్ మన ట్రైలర్లో మీకు సస్పెన్స్, తర్వాత ఇంట్రెస్ట్ అన్నీ కనిపిస్తాయి, లవ్ కనిపిస్తాయి, రొమాన్స్ కనిపిస్తాయి. సో మీరు అన్నీ చూసి గెస్ చేయాలి దట్ మీకు అంటే మూవీ దీని గురించి ఈ మూవీ అని. సో ఇట్ ఈస్ లైక్ అ హారర్ ఫిల్మ్, అఫ్ కోర్స్ అది మీకు అర్థమవుతుంది, బట్ దిస్ ఈస్ అ టాపిక్ బిట్వీన్ గాడ్ షైతాన్ అండ్ టెక్నాలజీ. సో ఫస్ట్ టైం ఇలాంటి టాపిక్ పైన ఒక మూవీ వస్తుంది అండ్ నేను ఈ మూవీలో ఒక పార్ట్ అంటే ప్లే చేశాను యాజ్ ఎ లీడ్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ ఈ ట్రైలర్ యూట్యూబ్లో టీవీలో వచ్చే తర్వాత మీరు చూసే తర్వాత మీకు కూడా నచ్చుతాయి అండ్ దెన్ మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఎప్పుడు థియేటర్స్లో వస్తాయి, ఎప్పుడు వెళ్ళి థియేటర్స్లో చూడాలని. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ఫిల్మ్ జిఎస్టీ గాడ్ సైతాన్ టెక్నాలజీ మూవీ ట్రైలర్ని మన మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మన మూవీ జిఎస్టీ, జి అంటే గాడ్, అంటే దేవుళ్ళకి సంబంధించి కానీ, సైతాన్ దయ్యాలకి సంబంధించి అండ్ టెక్నాలజీ ఒక కొత్త సైన్స్లోని ఒక కొత్త పాయింట్ని తీసుకొని ఈ మూడింటిని కంపారిజన్ చేస్తూ అసలు సృష్టిలో ఏది నిజం, దేవుడా దయమా సైన్స్ అనేది ఈ మూడింటిలో ఏది నిజం అని చెప్పి మన డైరెక్టర్ శ్రీ కుమారి జానకిరామ్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్లో దాదాపు ఇండస్ట్రీలో 10 to 15 years నుంచి తను ఇన్ని రోజులు తను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్లో ఒక కొత్త పాయింట్ని తీసుకుని ఒక మంచి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్తో మనం ముందుకు రాబోతున్నారు. అందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలామందికి చాలా చాలా అపోహలు ఉంటాయి, అసలు దేవుడు దయ్యం సైన్స్ ఈ మూడింటిలో ఏది నిజం, ఎవరు గొప్ప అనేది. సో నేను 100% ప్రామిస్ చేసి చెప్తున్నాను, దానికి సమాధానం కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా జిఎస్టీ సినిమాను చూడండి, 100% యూ విల్ గెట్ ద క్లారిఫికేషన్. సో మూవీ చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్తో మేము మీ ముందుకు రాబోతున్నాము. అందరికీ నమస్కారం. మా తొలిమూల చిత్రాల బ్యానర్పై నిర్మించినటువంటి గాడ్ సైతాన్ టెక్నాలజీ మూవీ ట్రైలర్ని ఈరోజు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ట్రైలర్ని చూసి అసలు ఏం మెసేజ్ ఉంది, అసలు టైటిల్ ఏదో చాలా డిఫినెట్గా ఉంది, బాగుందని మంత్రి గారు అడిగి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి సబ్జెక్ట్ నుంచి అడిగి తెలుసుకుని ఆ సినిమా యొక్క సందేశాన్ని చెప్పిన తర్వాత చాలా వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అయ్యి చాలా మంచి కంటెంట్ ఉంది అని చెప్పి చాలా అభినందించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా మా చిత్ర యూనిట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక కంటెంట్ విషయానికి వస్తే అసలు ఈ సమాజంలో దేవుడు దయ్యము సైన్స్ పైన చాలా అపోహలు అవి ఉన్నాయి, వాటి నిగ్గు తీల్చడానికి మేము ధైర్యంతో ముందుకొస్తున్నాము. ఎందుకంటే చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి, కానీ ఆ మూడింటిని కలగలిపి అందులో అసలు ఏది వాస్తవం ఏది అబద్ధం అనే విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాము. సినిమాలో ఈ హర్రర్ అంటే ఓన్లీ ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులు కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించేలా
లవ్, సెంటిమెంట్, కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్తో పాటు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. కాలేజ్ సీన్స్ కూడా అలా ఉంటాయి. కాలేజ్ సీన్స్లో కూడా ఇందులో ఉండే సీన్స్ కూడా కాలేజ్లో ప్రతి సీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లవ్ సీన్స్ ఉంటాయి, లవ్ సీన్స్లో కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. హర్రర్ సీన్స్ అయినా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉన్నది. ఇలా డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయని చాలా సినిమాలు ఏదో రిలీజ్ ముందు చాలా డిఫరెంట్గా ఉంటాయి, మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెప్పినట్టుగా నేనేదో అలా మీ ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడానికి ఏదో ఆవేశం కోసం చెప్తున్న మాట కాదు. వాస్తవంగా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను. ప్రతి సీను మాత్రం ఎక్సలెంట్గా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. రేపు సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట రేపు డెఫినెట్గా రివ్యూ అలాంటిది ఇస్తారు. అలా సీన్లు అలా ఉంటాయి. ప్రతి సీను చూస్తున్నప్పుడల్లా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ చివరి క్షణం వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు మంచి మెసేజ్ని కూడా ఇస్తూ సమాజానికి అసలు ఇన్నాళ్ళు ఏది వాస్తవం అని తెలియకుండగా ఒక ప్రశ్నగా మిగిలిపోయిన దానికి అసలు వాస్తవం మేము చెప్పబోతున్నాము. మంచి మెసేజ్తో వస్తున్న సినిమా. ఈ సినిమాలో కథే హీరో, కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రము రేపు పొద్దున ఖచ్చితంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పబోతున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట చెప్పారు, వారు ఈ సినిమా చాలా ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే హర్రర్ సినిమాలంటే ఏదో ఒక బిల్డింగ్లోనో ఒక అడవిలోనో ఏదో చేస్తుంటారు. కానీ ఒక హర్రర్ సినిమాలో ఒక లవ్ని, సెంటిమెంట్ని, కామెడీని, సస్పెన్స్ని, హర్రర్ని, థ్రిల్లర్ని దాంతోపాటు ఒక మంచి మెసేజ్ని మిక్స్ చేసి చేయడం అనేది అది అసాధ్యము. కళ అలాంటి చిత్రం తీశారంటే ఇప్పటి వరకు తీసిన హర్రర్ సినిమాలకు మించి డిఫరెంట్గా కొత్తగా వస్తున్న సినిమా అని చెప్పి చాలా ప్రశంసించారు. వారు ప్రశంసించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఎవరు ఏంటనే నేను తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను. రేపు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందుతుందని చెప్పి, దాంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుందని చెప్పి భావిస్తూ మరొకసారి మా థియేటర్ ట్రైలర్ని లాంచ్ చేసినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కథే కథానాయకుడు అయినటువంటి మా చిత్రం మీరందరూ థియేటర్కు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చెప్పి ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.